లోకేష్ గారు కావచ్చు మరి టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా జనాన్ని ప్రజల్ని ప్రజల యొక్క సమస్యలని ప్రజల యొక్క బేసిక్ నీడ్స్ ని ఏ మాత్రం కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే టీడీపీ వాళ్ళు గాని ఏ రోజు కూడా చేయలేదు మరి ఈ రోజు అధికారం కోల్పోయాక వాళ్ళు ఏదో పరితపిస్తున్నట్టు ప్రజల సమస్యల మీద ఎంతో బాధ వచ్చేసినట్టు వాళ్ళు ఏదో ఒక కలరింగ్ అంటే ఒక ఫేక్ కలరింగ్ ప్రజల్లో ఇవ్వడానికి ప్రజలకి ఏదో ఒక నమ్మించేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఒకటి నేను చెప్తా ఉన్నాను డే 1 నుంచి కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా మనం తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో 95% ఆఫ్ ద హామీలు ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా దేశ చరిత్రలోనూ 95% హామీలను ఒకే సంవత్సరంలో ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రీసెంట్ గా మనం తీసుకొస్తున్నటువంటి ఈ జీపీఎస్ ద్వారా 99% ఆఫ్ ద హామీలను మనం పూర్తి చేసుకొని ఇంకా ఎలక్షన్ కి ఇంకొక 1 ఇయర్ టైం ఉంది అప్పటికే మనం పూర్తిగా కూడా ఇప్పటికే 99% ప్రజల్లో అమలు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు దేశ చరిత్రలో మన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చరిత్రలో మిగిలిపోనున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం పరిపాలన చేస్తుంటే ఇక వాళ్ళు మొన్న చూశారు ఒక కాపీ మేనిఫెస్టో ఆల్ ఫ్రీ అని చెప్తూ బాబు గారు రెగ్యులర్ గా చెప్పినట్టు ఆల్ ఫ్రీ బాబు అని మనము ఒక ఆయనకు నానుడు ఉంది అందుకే నేను చెప్తాను ఆల్ ఫ్రీ బాబు గారు మళ్ళా వచ్చి ఒక మేనిఫెస్టోని ఉన్నారు ఈ కాపీ కొట్టినటువంటి మేనిఫెస్టోలని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెత్తబుట్టలో వేసినటువంటి మేనిఫెస్టోల్ని ఏ మాత్రం కూడా క్రెడిబిలిటీ ప్రజల్లో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం వచ్చి మాటలు చెప్పినా కూడా మేము ఇచ్చేవి కొన్ని తీసుకొని అవి మళ్ళా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడము మేము ఇస్తేనేమో సంక్షేమాన్ని సంక్షోభం అని మాట్లాడతాడు మరి ఈ రోజు మరి అలాంటివి మళ్ళీ తెచ్చి కొంచెం అటు ఇటుగా మార్చి అవి ఇస్తానంటున్నాడు కాబట్టి ఇవేవి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ప్రజలు చూశారు ప్రజలు మోసపోయారు కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాటలతో గాని చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆ ఫేక్ మేనిఫెస్టోలతో ఎవరు కూడా మోసం పోవడానికి సిద్ధంగా లేరు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి బలంగా ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు ఖచ్చితంగా ఈ నమ్మకాన్ని చేసినటువంటి మంచిని భావితరాల్లో కూడా కాపాడుకోవాలన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ మైండ్ ఎప్పుడో కూడా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ మైండ్ లో డిసైడ్ అయి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.